ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ ఫేజ్ టూ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్న బీసీసీఐ వచ్చే ఏడాది ఐపీఎల్ నిర్వహణ కోసం కూడా భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది కొత్తగా చేరే రెండు అదనపు జట్లతో కలిసి మొత్తంగా పది జట్లతో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ జరగబోతుంది రెండు వేల ఇరవై రెండులో వచ్చే కొత్త జట్ల ద్వారా అదనంగా ఐదు వేల కోట్ల ఆదాయం ఆర్జించాలని మాస్టర్ ప్లాన్ బీసీసీఐ వస్తుంది ఇక కొత్తగా చేరే ఒక్కో జట్టు బేస్ ప్రైజ్ కింద బీసీసీఐకి రెండు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అలాగే బిడ్ వేసేందుకు ఒక్కో కంపెనీ డెబ్బై కోట్లు చెల్లించాల్సి ఉంటుంది ఏ కంపెనీ అయినా డెబ్బై ఐదు కోట్లు చెల్లించి బిడ్ డాక్యుమెంట్ కొనుగోలు చేయొచ్చు ఇంతకుముందు కొత్త టీంల బేస్ ప్రైజ్ పదిహేడు వందల కోట్లుగా ఉండేది అయితే ఇప్పుడు దాన్ని రెండు వేల కోట్లుగా నిర్ణయించామంటూ తెలిపాడు బీసీసీఐకి చెందిన ఒక అధికారి ఇక ప్రస్తుతం గ్రూప్ మ్యాచ్లు ప్లేఆఫ్స్ ఫైనల్స్ కలిపి మొత్తంగా ప్రతి ఐపీఎల్ సీజన్లో అరవై మ్యాచ్లు జరగబోతుంటే వచ్చే సీజన్ నుంచి వీటి సంఖ్య డెబ్బై నాలుగు చేరబోతుంది అయితే మరిన్ని రోజులు మరిన్ని యాడ్స్ మరింత ఆదాయం రాబెట్టేందుకు మార్గం సుగమమైంది కొత్త జట్ల కోసం బిడ్స్ వేసే ప్రక్రియను సులభతరం చేస్తే మరింత ఆదాయం ఆర్జించవచ్చని గ్రహించిన బీసీసీఐ బిడ్డింగ్ విధానంలో స్వల్ప మార్పులు చేసింది ఒకే కంపెనీ రెండు వేల కోట్ల బేస్ ప్రైస్ చెల్లించాలంటే అందరికీ వీలు కాకపోవచ్చు అందుకే మూడు కంపెనీలు కలిసి ఒకే జట్టు కోసం బిడ్ వేసేందుకు అనుమతిస్తున్నామంటూ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు ఇక అహ్మదాబాద్ బేస్డ్గా గుజరాత్ నుంచి ఒక జట్టు రావడం కన్ఫర్మ్ అయిపోగా లక్నో పూణే కొచ్చి పేర్లతో మరొక జట్టు వస్తుందని ప్రచారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్